వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. చాలా అరుదుల తర్వాత లాస్ట్ వీక్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్ లేవు కానీ, బట్ ఈసారి మటుకు చాలా మంచి టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చింటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ది జెన్యున్ కాంటెంట్. నోటిఫికేషన్ బిల్ తప్పు ఆన్ పెట్టుకోండి. ఆల్ రైట్, బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. అదేంటో అర్థం కాలేదు కానీ సడన్ గా కొన్ని మన హాలీవుడ్ మూవీస్ అయితే కొన్ని ప్రీ పోన్ చేసుకున్నారు అనమాట, వన్ డే బిఫోర్ అనమాట. మన ఫ్లాష్ అయితే మనకి జూన్ 15 వస్తుంది, యాక్చువల్ డేట్ అయితే 16. అట్లాగే మన గుండుమామ విన్ డీజిల్ ది ఫాస్ట్ ఎక్స్ పార్ట్ 1 అయితే మనకి 19th కాదు 18th రిలీజ్ అవుతుంది అనమాట. సో అట్లాగా వన్ డే బిఫోర్ కి ప్రీ పోన్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు ది ఓటీటీ, మనకి జాన్ విక్ పార్ట్ 4 అయితే మీకు VOD వీడియో ఆన్ డిమాండ్ ఆప్షన్ కింద మీకు రిలీజ్ అవుతుంది అనమాట ఆన్ May 23rd. అండ్ కమింగ్ టు ది యాంట్ మ్యాన్ అండ్ ది వాసప్ క్వాంటమ్ మేనియా, మీకు 17th మే మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మీకు రిలీజ్ అవుతుంది ఇన్ ఆల్ లాంగ్వేజ్ మన తెలుగులో కూడా. అండ్ ది నెక్స్ట్ ఓటీటీ, అంటే ఓటీటీ చెప్పేసిన తర్వాత మనం ఇంకా రెగ్యులర్ టాపిక్స్ లోకి వచ్చేద్దాం. ద మోస్ట్ అవైటెడ్ మూవీ విక్రమ్ వేద హిందీ లాంగ్వేజ్ అనమాట. హిందీ లాంగ్వేజ్ రీసెంట్ టైమ్స్ చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా చాలా సార్లు ఇంటిమేట్ చేశాను, జియో సినిమా వాళ్ళు కొనేసుకున్నారు విక్రమ్ వేద హిందీ ప్లస్ తోడేలు తెలుగు టైటిల్, హిందీ టైటిల్ అయితే భేడియా అనమాట. అది కూడా జియో సినిమా దగ్గరే ఉంది. అయితే మీకు 12th మే మీకు రైట్ నో అయితే విక్రమ్ వేద హిందీ అయితే మీకు రిలీజ్ చేస్తున్నారు అనమాట. కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు భేడియా, అది మీకు May 26th మీకు జియో సినిమాలో మీకు రిలీజ్ అవుతుంది. జియో సినిమా వాళ్ళు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసుకుని కూర్చున్నారు, హెచ్బిఓ కంటెంట్ వార్నర్ బ్రోస్ ది నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ మిడ్ నుంచి ఆర్ మనకి ఎండింగ్ నుంచి అనమాట వన్ బై వన్ స్లోగా మనకి కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఐపీఎల్, ఓటీటీ, ఇంకా తర్వాత ఇంకేం కొంటారు. అండ్ అలాగే మన ఐగర్ ఏజెంట్ మూవీ మనకి 19th మీద మనకి రిలీజ్ అవుతుంది అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను మూవీ చూసి పెడి వచ్చిన కదా, అరే చాలా ఫీల్ అయ్యా, అంత కష్టపడ్డాడు బాడీ బిల్డప్ చేసి కానీ వేస్ట్ అయ్యే విధంగా చాలా ఫీల్ అయ్యా అనమాట. కానీ ఎప్పుడైతే రీసెంట్గా మన ప్రొడ్యూసర్ గారు స్క్రిప్టే రెడీ అవ్వకుండా మేము షూట్ బిగిన్ చేసామని చెప్పారో, అనవసరంగా ఫీల్ అయ్యాను. తప్పు మొత్తం అఖిల్ అని ఏంటి ఏంటి డైరెక్టర్ అంటారేమో, అంత లేదు భయ్యా, ఇందులో డైరెక్టర్ తప్పేం లేదు. యాక్చువల్గా చెప్తా మీకు ఒక పాయింట్ చెప్తా, డైరెక్టర్ ఏదో ఉత్సాహంతో వచ్చేసాడు, స్టోరీ కూడా చెప్పలేదు, ఏదో లైన్ చెప్పాడు అనమాట. ఇక్కడ మూవీ సైన్ చేసేది ఎవరు, హీరో. డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్. మెయిన్ కీ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. హీరో సైన్ చేయకుండా అసలు మూవీ స్టార్ట్ అవ్వదు. అంతేగాని డైరెక్టర్ కత్తి పెట్టి నువ్వు చెయ్యాలి అని అయితే ఎక్కడ లేదు కదా. సైన్ చేయాల్సింది హీరో, డబ్బులు పెట్టాల్సింది ప్రొడ్యూసర్. సో వీళ్ళిద్దరికి ఈ విషయం తెలిసి కూడా స్టోరీ లేకుండా మూవీ బిగిన్ చేశారంటే అది వీళ్ళ తప్పు. ఆయన ఏదో ఉత్సాహంతో చెప్పాడు, స్టోరీ ఉండాలి కదా మీరు బిగిన్ చేయాలంటే. అండ్ ఆల్సో ద రాడ్ ఓటీటీ అనమాట, సన్నెక్స్లో మీకు పాప పలానా అబ్బాయి పలానా అమ్మాయి మీకు ఆల్రెడీ మీకు రైట్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ సన్ నెక్స్ట్. కమింగ్ టు ది రాబానం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Day 1, మనకి రైట్ నో అయితే మనకి గ్రాస్ అనేది మనకి 2,45,00,000 అనమాట. గ్రాస్ అనేది షేర్ అయితే మనకి 1,27,00,000. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 15 crore. నాకు తెలిసి ఈ రోజుతో ఇట్స్ ప్యాకప్, హ్యూజ్ లాస్ ఫర్ ది మూవీ టీమ్ అన్ఫార్చునేట్లీ. అండ్ కమింగ్ టు ది ఉగ్ర మూవీ Day 1 కలెక్షన్స్, మనకి వరల్డ్ వైడ్ గా అయితే మనకి 1,45,00,000 అయితే వచ్చిందనమాట గ్రాస్ అనేది. షేర్ అయితే మనకి 75 lakhs షేర్ అనమాట. అండ్ మనకి బ్రేక్ ఈవెన్ అయితే మనకి 6,50,00,000 అనమాట. అంటే మనకి పబ్లిక్ టాకర్ రేటింగ్స్ అన్ని కూడా మనకి చాలా డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. యునానమస్ టాక్ కనుక ఉంటే నిన్న హ్యూజ్ గా పికప్ అయిపోయేది, బట్ అవ్వలేదు. సో డీసెంట్గా ఉంది కాబట్టి ఈ సాటర్డే సండే అయితే మనకి ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఎంత మేరకు బ్రేక్ ఈవెన్ అయింది అవ్వదని చెప్పేసి. అండ్ కమింగ్ టు ది బిగ్గెస్ట్ క్లాష్, దిస్ టైం చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహావీరన్ అయితే మనకి 11th August వస్తున్నారు, కానీ వాళ్ళైతే మనకి జైల్ రోసన్ అని చెప్పేసి వాళ్ళు ప్రీపోన్ చేసుకున్నారు అనమాట. సో మనకి మహావీరన్ అయితే మనకి July 14th అయితే మనకి రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా ఆగస్ట్ షెడ్యూల్ విషయానికి వచ్చేస్తే August 10th ఏమో మనకి జైలర్ మూవీ, అండ్ తర్వాత మనకి 11th యానిమల్ మూవీ, 11th మనకి భోలా శంకర్, దాంతోపాటు మనకి టిల్లి స్క్వేర్ డిజిటిల్ పార్ట్ 2 అనమాట. సో యా, దీస్ ఆర్ ది లిస్ట్. మంచి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది ఈసారి మటుకు. నేనైతే ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చూసుకుంటే యానిమల్ మటుకు కంప్లీట్ డామినేషన్ ఉండిద్ది, ఇంకా దాని కింద ఇంకెవరు అనేది మనం ఆ రోజు బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఇది మటుకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, యునానమస్గా ఉండేది. కమింగ్ టు ది చిరంజీవి గారు లైన్అప్, 156 మూవీ అయితే మనకి కళ్యాణ్ కృష్ణ అనమాట మనకి డైరెక్టర్. దాంతోపాటు కొంతమంది యంగ్ హీరోస్ హీరోయిన్స్ కూడా ఉన్నారు, బట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అనమాట. సో అది విషయం అయితే అది ఫైనలైజ్ అయినప్పుడు మీకు ఆర్టిస్టులు అయితే మీకు అప్పుడు చెప్తాను. అట్లాగే మనకి ప్రొడ్యూసర్ అయితే ఓన్ అనమాట, అంటే సుస్మిత కొనడేల, అంటే ఇంకా అంత ఓనే కదా కంప్లీట్గా. అండ్ తర్వాత 157 అయితే మనకి డైరెక్టర్ మన వశిష్ట అనమాట. ప్రొడ్యూసర్ అయితే మనకి ఈసారి చుక్కలు కనిపిస్తాయి మెగా ఫ్యాన్స్కి, అంటే యూవీ క్రియేషన్స్. సో యూవీ క్రియేషన్స్ అంటే ఆబ్వియస్లీ ఎవరి ఫ్యాన్స్ కన్నా చుక్కలు కనిపిస్తాయి. ఏంటో ఓకే ఓకే, ఇదనమాట లైన్ అప్. ఏమంటారు యూవీ క్రియేషన్స్ మరి,
సర్లేండి ఎదురు కనిచేద్దాం. అండ్ కమింగ్ టు ది ఉస్తాద్ భగత్ సింగ్, మనకి న్యూ షెడ్యూల్ అయితే మనకి మే 15th నుంచి అయితే మనకి బిగిన్ చేస్తున్నారు అనమాట. అలాగే మీకు మే 11th మీకు ఫస్ట్ గ్లిమ్స్ అయితే మీకు రిలీజ్ అవుతుంది. సో యా గెట్ ఫడి. అండ్ కమింగ్ టు ది తలపతి విజయ్ గారి లియో మూవీ, మనకి విఎఫ్ఎక్స్ అయితే ఈ మూవీలో చాలా హెవీగా ఇన్వాల్వ్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఫారెన్ కంట్రీస్లో మనకి వర్క్ అనేది చాలా హెవీగా డివైడ్ చేసేసారనమాట. సో వాళ్ళందరూ మనకి జూలై కల్లా వర్క్ని పర్ఫెక్ట్ ఇన్ టైంలో మనకి ఇచ్చేస్తున్నారు. అండ్ ది సెకండ్ థింగ్, మనకి రైట్ నౌ ఈవీపీ అండ్ ఆల్సో ఆదిత్య రామ్ స్టూడియోస్లో మనకి చెన్నైలో అనమాట సాంగ్ రిహార్సల్స్ అయితే మనకి జరుగుతున్నాయి అనమాట. కరెంట్లీ కొన్ని డేస్లో మనకి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటు గౌతమ్ మేనన్ వాసుదేవ్ గారి రోల్ మటుకు తలపతి విజయ్ గారితో ట్రావెల్ అవుతుందనమాట మూవీ మొత్తం. సో యా, ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మీకు లియో మూవీ మీద ఏ మాత్రం రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను మాటకు ఒకటి ఫిక్స్ అయ్యా అనమాట కంప్లీట్లీ. ఖచ్చితంగా ఇక్కడ 50 crore 100% కొడతాడని అయితే ఉందన్నమాట. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే మనకు మటుకు మంచి సర్ప్రైజ్ మటుకు ఇస్తారనమాట, హెవీ నమ్మకం ఉంది. అండ్ కమింగ్ టు ది పాన్ ఇండియా మూవీ పోస్ట్ పోన్, మనకి జవాన్ మూవీ అయితే మనకి 2nd June నుంచి అయితే మనకి రావట్లేదు అనమాట, పోస్ట్ పోన్ అయిపోయింది. రీసెంట్ గా మనకి కొద్దిపాటి ప్యాచ్ వర్క్ ఆఫ్ షూటింగ్ ఉంటే మనకి మళ్ళీ షూట్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు మనకి కొంచెం విఎఫ్ఎక్స్ ఆఫ్ వర్క్ కూడా ఉంది. సో మంచి ప్రోడక్ట్ ఇవ్వడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మనకి జవాన్ న్యూ రిలీజ్ డేట్ అయితే మనకి 7th September అయితే మనకి మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్ లో ఎన్నో డేట్స్ విన్నారు, రీసెంట్ గా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. హిందీ, తమిళ అండ్ తెలుగులో 3 languages లో అయితే మనకి రిలీజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది నిఖిల్ గారి స్పై మూవీ, మనకి మూవీ అయితే 29th June అయితే మనకి రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి టీజర్ అయితే మనకి 12th రిలీజ్ చేస్తున్నారు దిస్ మంత్. అండ్ ది నెక్స్ట్ వన్ కాంగువ, దాదాపుగా 80 crore ఆఫ్ ఓటీటీ డీల్ అయితే మనకి క్లోజ్ చేసుకున్నారు అనమాట విత్ అమెజాన్ ప్రైమ్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. దాట్ వాస్ ప్రిటీ గుడ్ అని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ది గోపీచంద్ గారి, నెక్స్ట్ మనకి కన్నడ డైరెక్టర్తో మనకి మూవీ ఉంది కదా. సో అంటే కొంతమంది నిన్న కామెంట్స్ పెట్టారు ఏమన్నా అప్కమింగ్ మూవీస్ లిస్ట్ ఉందని చెప్పేసి. రైట్ నౌ అయితే దాట్ ఈస్ ది ఓన్లీ మూవీ, ఆ మూవీలో మీకు పోలీస్ రోల్ అయితే మీకు కనిపిస్తారు అనమాట. కమింగ్ టు ది విరూపాక్ష పార్ట్ 2, దీని గురించి ప్రత్యేకంగా ఒక షార్ట్ కూడా పెట్టేసేసాను. సో అది మళ్ళీ రిపీట్ చేయాలి చెప్పిన పాయింటే, మూవీ టీం వల్ల అయితే జనాల మైండ్ సెట్లో అయితే విరూపాక్ష అనేది ఇంకా అంతే ఉండిద్ది. ఎప్పుడైతే అది డౌన్ అవుతుందో వాళ్ళ మైండ్లో నుంచి అప్పుడు పార్ట్ 2 తీసుకొస్తామని చెప్పారనమాట. సో నాకు మటుకు చాలా క్యూరియాసిటీ ఉంది వాళ్ళు ఎలాంటి కాన్సెప్ట్తో వస్తారని చెప్పేసి. మళ్ళీ ఎందుకంటే సేమ్ అదే విలేజ్, సేమ్ అదే పగ తీసుకోవడం అంటే పార్ట్ 1 చూసినట్టే మళ్ళీ పార్ట్ 2 ఉండిద్ది, అంత మించి కొత్తగా ఉండదు. పగ రిపీట్ అవుతుంది తప్ప మళ్ళీ అదే అంటే ఇంకేముండదు కదా. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టోరీతో మళ్ళీ వస్తారో దానికోసం మిగిలి వెయిట్ చేస్తాను, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కొత్త స్టోరీ అంటే మటుకు. కమింగ్ టు ది SSMB 28, ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే ఏమీ జరగట్లేదు. May 31st అయితే మనకి గ్లిమ్స్ వస్తుంది. సో దానికోసం మనం వెయిట్ చేయాలి ఈ మంత్ అయితే ఇంకా. అండ్ కమింగ్ టు ది పుష్ప 2, మనకి ఆడియో రైట్స్ వీడియో కంటెంట్ అయితే మనకి టీ సిరీస్ వాళ్ళకి అయితే అమ్మేశారనమాట దాదాపుగా 65 crore. దాట్ వాజ్ అ వెరీ బిగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి జనరల్గా ఓటీటీ రైట్స్ అనమాట ఇంత అమౌంట్కి అయితే వెళ్తాను అనమాట జనరల్గా అయితే, కానీ మ్యూజిక్ రైట్స్ ఈ రేంజ్కి వెళ్ళిపోయినాయి అంటే ఓటీటీ రైట్స్ అనేవి అసలు అది ఎంత అమౌంట్కి వెళ్ళిపోతుంది, ఎంత హ్యూజ్కి మనం కనీసం ఊహించలేము. సో పుష్ప 2 మటుకు బిజినెస్ పరంగా చాలా హ్యూజ్ అమౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దానికి తగ్గట్టు కలెక్షన్స్ వస్తే అందరు కూడా హ్యాపీ. సో ఇది మామూలు విషయం కాదు, ప్రస్తుతానికైతే షూటింగ్ జరగట్లేదు, కమింగ్ డేస్లో మనకి బిగిన్ చేస్తారనమాట. అండ్ కమింగ్ టు ది నిఖిల్, నిఖిల్ కనుక మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మనకి కొంచెం లాంగ్ హెయిర్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఆ లుక్ అనేది అప్కమింగ్ హిస్టారికల్ మూవీ కోసం అయితే పెంచుతున్నారనమాట ఆ లాంగ్ హెయిర్ అనేది. సో అది యాక్చువల్గా మీకు అసలు చాలా ముందే మీకు మోషన్ పోస్టర్ కూడా రావాలి, బట్ వాళ్ళకి అవుట్పుట్ నచ్చపోయేసరికి రిలీజ్ చేయలేదనమాట. సో కమింగ్ డేస్లో అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినప్పుడు మీకు రిలీజ్ చేస్తారు. సో ఆ లుక్ అయితే దానికోసం. అండ్ కమింగ్ టు ది ఎన్టీఆర్ గారి 30 movie, మనకి రీసెంట్గా 2nd schedule అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. మనకి 3rd schedule అయితే మీకు May 15th or 16th నుంచి మనకి బిగిన్ చేస్తారనమాట. అలాగే మీకు ఫస్ట్ లుక్ కూడా మనకి బర్త్డేకి అయితే మీకు వస్తుంది, గెట్ రెడీ ఫర్ దట్. అండ్ కమింగ్ టు ది ఆది పురుష్, మనకి 12 అయితే మీకు స్పెషల్ వీడియో పెట్టేసేసాను. ఇది కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏంటంటే కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, ఇవన్నీ చూసి అయిపోయింది. అది కాదు పాయింట్, ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి కదా కొత్త వాళ్ళకి. 2.5 years నుంచి పోయా నేను అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందు ఏదన్నా టీజర్ సాంగ్ ట్రైలర్ కనుక అలా వీడియో పెడితే దాంట్లో మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అని అర్థం. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకేనా? అది నా ఫార్మాట్, 2.5 years నుంచి ఇలాగే చేస్తాను. వ్యూస్ లైక్స్ తక్కువ థర్డ్ కూడా అయితే కాదు భయ్య, ఓకేనా? సో దాట్స్ ది క్లారిటీ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ. అండ్ ఆల్సో మనకి థియేటర్ అయితే మనకి 5:00, 5:30 ఈ టైం నుంచి అయితే మనకి కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మాత్రం మనకి ప్లే చేస్తారనమాట. అండ్ మనకి యూట్యూబ్ విజయానికి వచ్చేస్తే జనరల్గా మనకి థియేటర్లో పడిందంటే ఒక్కసారి ప్రింట్ అందరూ ఫోన్తో రికార్డ్ చేస్తారు, సోషల్ మీడియా యూట్యూబ్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో
అప్లోడ్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి ఇంకా అది లీక్ అయిపోయి మొత్తం అందరు చూసేస్తారు. సో మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చింది కదా. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు కూడా భారీగా వ్యూస్ రావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని టైమింగ్స్ ఉన్నాయి కదా, 7:11, 8:01 ఇట్లా టైమింగ్స్ ఉన్నాయి కదా. సో మ్యాక్సిమం వాళ్ళు అదే రోజు ఈవినింగ్ పోవటం మనకి యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రిలీజ్ చేయకపోతే ఇంకేముంది, అంగే థియేటర్లో కాపీని చక్కర్లు కొడుతూ ఉండిద్ది అనమాట. సో అలాంటి అవకాశం తీసుకోకూడదు. ట్రిప్లర్ కూడా మనకి వాళ్ళు అదే తప్పు చేశారనమాట. మనకి యూట్యూబ్ ఏమో సాయంత్రం పూట 4:00 అని చెప్పారు, ఆ థియేటర్ లాంచ్ అయితే మార్నింగ్ కూడా అని చెప్పారనమాట. కానీ ఎమ్మటినీ థియేటర్లు వచ్చిన గంటకే మనకి యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసేస్తారు. అంటే లీక్ ఇది మొత్తం సరౌండ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో వ్యూస్ అనేవి ఇంకా ఎక్కువ రావు కదా. సో అట్లా అనమాట. సో మ్యాక్సిమం మనకి అదే రోజు వైట్లో కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ కమింగ్ టు ది సలార్, సలార్ అయితే మనకి రీసెంట్ టైమ్స్ మీకు అప్డేట్స్ ఇంటిమేట్ చేసేసాను. మేలో మనకి సలార్ విల్ బి ప్యాకప్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ప్రభాస్ గారు జాయిన్ అయ్యారు అనమాట. దిస్ విల్ బి ది లాస్ట్ షెడ్యూల్ ఫర్ ది ప్రభాస్ గారు. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మిడ్ కల్లా అది ఇంకా అయిపోయినట్టే. ఇంకందరితో ప్రభాస్ గారు షూటింగ్ మొత్తం అయిపోయింది అనమాట. తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి. మేతో ఇట్ విల్ బి ప్యాకప్ ఫర్ ది సలార్ అనమాట. ఇంకా కంటెంట్ అనేది ఆఫ్టర్ ఆది పురుష్ రిలీజ్ తర్వాత మనకి మొదలైద్ది అనమాట. సో యా దాట్స్ ది యాక్చువల్గా అసలు ఈ మంత్ మనకి అసలు జనరల్గా రిలీజ్ అవ్వాలి మనకి సలార్ అనేది. అప్పుడు మా ఆర్సీబీ టీంతో మంచిగా షో వేస్తారు. ఇప్పుడు కూడా మీరు చూసారా, మా ఎప్పుడు మనకి సెప్టెంబర్లో వస్తున్నా కానీ మూవీ అనేది ఇప్పుడు కూడా ఆర్సీబీ దాంట్లో మనకి హంబాలి ప్రెజెన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మా నాక్స్ మా ఉన్నాడు, హంబాలి ఉంది. సో అట్లా అన్నీ ఒక అంటే అప్పుడు నాక్స్తో కూడా ప్రభాస్ గారికి మంచి ఇంటరాక్షన్ ఉండేది అనుకుంటాం, ఉండేది అంటే ప్రమోషన్లో భాగంగా. సో ఇది మంచి సీజన్ మిస్ అయిపోయింది అబ్బా. నిజంగా జనరల్గా చెప్పుకోవాలంటే మనకి మంచి కంటెంట్ మిస్ అయిపోయింది. అంటే ఇంటరాక్షన్తో నాక్స్ కానీ లేకపోతే ఆ ప్లేయర్స్ కానీ షో కానీ చాలా కంటెంట్ మిస్ అయిపోయింది. జరుగుతుండే అట్లా ఏం చేస్తాం, అన్ని అనుకున్న జరిగితే లైఫ్ కాదు కదా. వెల్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. ఛానల్ కనుక కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ది జెన్యున్ కంటెంట్ అండ్ యూ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్.